हाई फ्रेंड्स, वेलकम बैक टू श्रीहा किचन। वीडियो लो मनम एग्स तो ओक कोत्ता स्नैक रेसिपी चूडबोतुन्नामंडी। एप्पुडू ओकेला काकुंडा ओकसारी इला ट्राई चेयंडी। इवी डिफरेंट फ्लेवर तो डिफरेंट टेस्ट तो चाला सॉफ्ट गा स्पॉन्जी गा चाला टेस्टी गा उंटाई। मरी आ रेसिपी प्रोसेस एंटो इप्पुडु चूसेद्दाम। मुंदु ओक बाउल लो ओक कप्पु शनग पिंडिनि तीसुकोंडी। तर्वात रुचि की सरिपड़ा उप्पु, अर स्पून कारं, अलागे पाव स्पून पसुपु, अर स्पून धनियाल पोड़ी, अर स्पून जीलकर्र, पाव स्पून वामुनि वेसुकोनि इवन्नी कलिसेलागा ओकसारी मिक्स चेयंडी। ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ ని కూడా యాడ్ చేసి విస్కర్ తో మరొకసారి బాగా బీట్ చేయండి। ఆ తర్వాత కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం మిర్చి బజ్జీ ఆలు బజ్జీ కోసం పిండిని ఎలా అయితే కొంచెం చిక్కగా కలుపుకుంటామో ఈ రెసిపీలో కూడా మనం అదే విధంగా పిండిని కొంచెం చిక్కగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి। ఎక్కడా ఉండల లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి। చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి। इदे मन की कावल्स पर्फेक्ट कंसिस्टेंसी। इप्पुडु दीनिकी मूत पेट्टेसी ओक 10 निमिषाल पाटु पक्कन पेट्टुकुंदाम। आ तर्वात बाउल लो 4 एग्स नी बीट चेसी तीसुकोंडी। तर्वात इंदुलो पाव स्पून मिरियाल पोडिनी याड चेयंडी। आ तर्वात रुचि की सरिपड़ा उप्पुनी वेसुकोनी बीटर तो कानी विस्कर तो कानी फोर्क तो कानी ई एग्स नी कनीसं 4 नुंचि 5 निमिषाल पाटु बागा बीट चेसुकोवाली। चूडंडी, इला नुरग नुरगलागा रावालंडी, अप्पुडु ई रेसिपी फ्लफीगा उंटुंदी। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ ని చూద్దాం। స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక చిల్లుల గంటని తీసుకొని ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఎగ్ మిక్స్ ని వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలండి। చూడండి, అప్పుడే ఎగ్ ఇలా నురగలాగా వచ్చి ఫ్లఫీగా తయారవుతుంది। వేసాక మాత్రం స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకోండి, లేదంటే ఇది మాడిపోతుంది। ఇప్పుడు దీన్ని వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి। 2-3 నిమిషాల తర్వాత పైన లేయర్ అంతా పూర్తిగా ఉడికిపోయి ఈ విధంగా ఉంటుందండి। అప్పుడు దీన్ని మరో వైపుకి ఫ్లిప్ చేసుకోండి। మనం నార్మల్ గా వేస్తే ఆమ్లెట్ అనేది ఇంత ఫ్లఫీగా ఇంత స్పాంజీగా రాదండి। చూడండి, ఇలా గరిటతో వేయడం వల్ల ఇది ఎంత ఫ్లఫీగా తయారైందో। ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ విధంగా రెండు వైపులా ఫ్రై అయిపోయాక దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। చూడండి, స్పాంజీ కేక్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో దీని టెక్స్చర్ కూడా అదే విధంగా సాఫ్ట్ గా స్పాంజీగా ఉంది కదా। ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్ లాగా మనకు నచ్చిన సైజ్ లో మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి। చూడండి, రెగ్యులర్ గా వేసే ఆమ్లెట్ కంటే కూడా ఇవి లోపల సాఫ్ట్ గా స్పాంజీగా ఉన్నాయి కదా। ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ ని చూద్దాం। మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసి మరొకసారి బాగా మిక్స్ చేయండి। ఇందులో వంట సోడా లాంటివి యాడ్ చేయన అవసరం లేదండి। మనం జల్లడని యూస్ చేసి ఆమ్లెట్ వేసుకున్నాం కాబట్టి బజ్జీలు ఫ్లఫీగా చాలా స్పాంజీగా వస్తాయి। ఇప్పుడు ఒక్కొక్క పీస్ ని తీసుకొని ఈ బ్యాటర్ లో డిప్ చేసి వీటిని బాగా హీట్ మీద ఉన్న ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇదే విధంగా మిగతా పీసెస్ ని కూడా పిండిలో డిప్ చేసి ఆయిల్ లో వేసుకోవాలి। ఇలా అన్ని వేసుకున్నాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి 2-3 నిమిషాల పాటు ఇలా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇవి ఫ్రై చేస్తున్నప్పుడే బజ్జీలు కొంచెం ఫ్లఫీగా స్పాంజీ లాగా తయారైపోయాయి। ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇదే విధంగా మిగతా పిండితో కూడా బజ్జీలని తయారు చేసుకొని తీసుకోవాలి। చూడండి, బజ్జీలు ఎంత ఫ్లఫీగా ఉన్నాయో ఎంత స్పాంజీగా ఉన్నాయో, అలాగే ఎక్కడా కూడా ఆయిల్ అసలు పీల్చకుండా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి। ఇవి ఎప్పుడు చేసుకునే ఎగ్ బజ్జీ కంటే కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటాయి। మరి ఇంకెందుకు ఆలస్యం, ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి। చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు। మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీహా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।